నా ద్వారా నేను ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్. హలో వ్యూయర్స్, నా పేరు మల్లికార్జున్. నా నేటివ్ గిద్దలూరు, ప్రకాశం జిల్లా. నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ సెట్ అర్చన కాలేజీ. నేను చేసే ఫీల్డ్ మార్కెటింగ్ ఫీల్డ్. అందరూ నన్ను మార్కెటింగ్ చేస్తున్నావు మార్కెటింగ్ చేస్తున్నావు అన్నారు, కానీ అసలు నేను మార్కెటింగ్ చేయడానికి కారణం ఒక గోల్ అనేది రీచ్ కావాలి అంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఫీల్డే మార్కెటింగ్. అసలు ఈ మార్కెటింగ్ ముందు నేను ఏం చేసేవాడిని, నేను ఒక ఫార్మసిస్ట్గా వర్క్ చేశాను మెడికల్ షాప్లో. నేను ఫార్మసిస్ట్గా వర్క్ చేయడం వల్ల నాకు అక్కడ ఎన్నో అనుభవాలు నేను నేర్చుకున్నాను. నాకు పబ్లిక్తో ఇంటరాక్షన్ వలన ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఎంతోమందితో కమ్యూనికేషన్ అయ్యా అనే నోన్ పీపుల్ ఉంటారు, అన్నోన్ పీపుల్ ఎంతోమంది వస్తుంటారు షాప్స్ కాడికి. యాజ్ ఎ ఫార్మసిస్ట్గా నేను తెలుసుకుంది ఏంటంటే, మనం పబ్లిక్తో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఇంటరాక్ట్ అయితే మనం ఏ విధంగా ముందుకు పోవాలి, అదే ఫీల్డ్ అదే ప్రొఫెషన్ నేను మార్కెటింగ్లో సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మార్కెటింగ్ ఏంటంటే, మనము ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం మనకేమిచ్చింది కాదు, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చామనే కాన్సెప్ట్తో నేను మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ఆలోచన ఏంటంటే, అవి నేను డెవలప్ కావాలి, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా డెవలప్ కావాలనే కాన్సెప్ట్తో నేను మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. మార్కెటింగ్ చేసుకున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఈ పిల్లడు మార్కెటింగ్ చేయగలరా, ఎన్ని రోజులు చేస్తాడు, మహా అయితే సంవత్సరం చేస్తాడు, లేకపోతే 6 నెలలు చేస్తాడు, లేకపోతే సంవత్సరం తర్వాత మా అతను మానుకుంటాడు, చేయలేదని చాలామంది చెప్పారు. నిరుత్సాహపరిచారు, సపోర్ట్ లేదు, కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, కానీ నేను తీసుకున్న డెసిషన్ నా ఫ్యామిలీ మీద సఫర్ కావద్దని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాను. కానీ నేను ఈ సక్సెస్ కావడం కాదని నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. నా మిస్సెస్ సపోర్ట్ లేకపోతే నేను ముందు అడుగు కూడా వేయలేను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అనే నమ్మకం తనకుంది, నాకు ఉంది. కాకపోతే నేను చేసే వర్క్ మీద పాజిటివ్ యాటిట్యూడ్తో పోతాను. నా చుట్టుపక్కల వాళ్ళంతా నాకు నెగిటివ్, నీకు చేత కాదు, ఏం చేస్తాను, ఎంతోమంది చెప్పారు. కానీ నేను వాళ్ళ మైండ్ సెట్కు దూరంగా ఉన్నాను, ఎందుకంటే పాజిటివ్ మైండ్ సెట్తో పోయేవానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. నేను మార్కెటింగ్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక ప్లానింగ్ ఉంటాను, ఆ ప్లాన్ ప్రకారమే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నా ప్లానింగ్ ఎవరికి ఎక్స్పోజ్ చేయను, ఎందుకంటే ఎవరు చెప్పినా నవ్వుతారు, ఏంది ఏంటి ఇంత అనుభవం ఉండి ఏ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్నది, ఏంటి వీడి పిచ్చోడా తిక్కలోడా అని అన్నారు. జస్ట్ నన్ను అందరూ అట్లా ఆ విధంగా అన్నారు, కానీ నేనేం ఫీల్ కాలే, ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అనుకొని నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకొని దాన్ని ఎనర్జెటిక్గా మార్చుకొని వాళ్ళు నాకు ఎప్పుడన్నా చేసే వర్క్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతే అట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న దగ్గర పోయి వాళ్ళు రీఛార్జ్ చేయించుకుని వస్తారు. వాళ్ళకి మాట అంటే నేను ఇంకా చేయాలనిపిస్తుంది, అందుకనే నేను వాళ్ళతో బాగా కమ్యూనికేట్ అవుతాను. అది కూడా ఏది మరీ ఎక్కువ కాదు, వాళ్ళతో లిమిట్గా మాట్లాడతాను. కొంచెం వాళ్ళు నాకు నీకు చేత కాదు నాకు మాట అబ్బా ఇది నాకు రీఛార్జ్ చేశారు వీళ్ళు, బ్యాటరీకి ఎప్పుడప్పుడు రీఛార్జ్ ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళకి అడిగిన మనం కూడా రీఛార్జ్ చేద్దాం. అందుకని మార్కెటింగ్లో నా దినచర్య 9 గంటల తర్వాత నా స్టార్ట్ అవుతుంది నా వర్క్. ఫస్ట్ నేను చేయాలనుకున్న వర్క్ ఏంటి, నేను ఎవరెవరిని కలవాలి, ప్లానింగ్ తీసుకుంటాను. ఆ ప్లాన్ ప్రకారం నేను సెలెక్టివ్గా వెళ్ళిపోతాను. కానీ ఒక్కోసారి మన ప్లానింగ్ ఒక్కోసారి పోయిన తర్వాత కొంచెం మారొచ్చు, ఫెయిల్ కావచ్చు, చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. కాకపోతే నేను ఫస్ట్ డే పోయినా ఒక్కొక్కళ్ళు ఒక్కో టైం మైండ్ సెట్లో వాళ్ళ ఒక రిసీవింగ్ ఉంది. కానీ నాకేమనిపించిందంటే, నన్ను ఎవరైతే ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళు యాక్సెప్ట్ అవుతారని అనుకున్నాను, ఎందుకంటే నా లైఫ్లో చాలా జరిగాయి. నేను కానీ వాళ్ళని వదిలిపెట్టకుండా మళ్ళీ 1-4 సార్లు సార్ ఏం సార్ ఓపెన్గా ఉండండి సార్, ఏదైనా సపోర్ట్ చేస్తారు నాకు, నేను నా నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే మీకు చేయిస్తాను, కంపెనీలో ఏదైనా మాట్లాడుకోవాలంటే చేయిస్తాను. అదే ఆ సపోర్ట్ మీరు కూడా నాకు ఇవ్వండి, ఎందుకంటే మేము చెప్పినా అంటే ఆ మాట కట్టుబడతాను. నేను మాటకు మాత్రం కంపల్సరీ వాల్యూ ఇస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ 2వ సారి మీ దగ్గరికి రావాలంటే ఆ మాటకు నేను పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదైనా సార్ ఇది ఇది కాదు ఇది ఇది అడగండి సార్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. ఇది ఒక సపోజ్ నాకు ఇప్పుడు నేను కొత్తగా మార్కెట్ చేస్తున్నాను కాబట్టి సార్, ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే రిటర్న్ తీసుకోరు అని కొందరు అంటారు సార్, డాక్టర్ గారితో రాపిస్తాం, మీకు ఏమైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని మేము కంపెనీ ద్వారా ఎక్వైరీ చేయాలి, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, మీకు 1 రూపాయి నష్టం కానీ, ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటా. ఆ విధంగా నేను వర్క్ చేసుకుంటూ వచ్చాను. కొన్ని రోజులకు వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యారు, వాళ్ళు నా నమ్మకాన్ని పొందారు, నేను వాళ్ళ నమ్మకాన్ని పొందాను. వాళ్ళ సపోర్ట్ ఉన్నబట్టే నేను ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాను. కానీ నాకు మొదటి ఉన్నదానికి ఇప్పుడు దానికి ఉన్నదంటే, ఏ రోజు నా నమ్మకాన్ని సన్నగిలించేవాళ్ళు యాజ్ ఏ
యాజ్ ఏ నేను నా మైండ్ సెట్లో ఏంటంటే ఎక్కడైనా కష్టపడాలి, మనిషి ఏదో రకంగా బతకాలి, అంత మాత్రం మనకు సోర్స్ లేదు అనుకోకూడదు. ప్రతి ఒక్క సోర్స్ను మనం రిసోర్స్గా వాడుకోవడమే. అంటే చిన్న అవకాశం వస్తే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటాను నేను, కానీ ఎక్కడ అవకాశం యూటిలైజ్ చేసినప్పుడు దాన్ని మిస్యూజ్ చేయాలి. అందుకే నేను సక్సెస్ అవుతూ వచ్చాను. కానీ నాకు పబ్లిక్ సపోర్ట్ కూడా నాకు చాలా బాగా ఉంది. నేను పోయే కెమిస్ట్ల కాడ కానీ డాక్టర్స్ కాడ కానీ దే ఆర్ సపోర్టింగ్ టు మీ. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేని నేను ఈ స్టేజ్కి రాలేదు. కానీ నా దృష్టిలో దే ఆర్ గాడ్స్, వాళ్ళ యొక్క సపోర్ట్ ఉన్న బట్టి నేను ముందుకు పోలేదు. నేను ప్రతిరోజు ప్రశాంతంగా ఉన్నాను, ఒక పని చేసుకుంటున్నాను. నాకు వీళ్ళ ద్వారా ఒక రూపాయి వచ్చినారంటే డాక్టర్స్, కెమిస్ట్స్ అండ్ ఆల్ వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టి, నాకు మార్కెటింగ్లో వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండబట్టి నేను ముందుకు పోతూ ఉన్నాను. నీకు నాకు ఈ సపోర్ట్ ఇట్నే లాంగ్ రన్ కావాలని కోరుకుంటున్నాను. అందుకని నేను మార్కెటింగ్లో చెప్పిన మాట కట్టుబడతా, వీళ్ళందరికీ ఎదుటి వాడిని నష్టపోనీయను, వారు బాగుండాలి నేను బాగుండాలి అనే కాన్సెప్ట్ నుంచి నేను జెన్యున్ ఉంటా. మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కైనా సరే, తోటి రిప్రజెంటేటివ్స్కైనా ఒకటే చెప్తాను నేను, వాళ్ళకి మెయిన్ పాయింట్ చెప్తున్నాను, మీరు కరెక్ట్గా ఉండండి, మీకు బిజినెస్ ఎందుకు రాదు, ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది ఏంటంటే ఆ నిమిషం బిజినెస్ జరిగితే చాలు అనే కాన్సెప్ట్లో ఉంటారు. కానీ స్టాండర్డ్గా ఒక సిస్టమేటిక్ లైఫ్ చేసుకుంటూ వెళ్ళిపోతే బిజినెస్ పెద్ద టఫ్ ఏం కాదు అసలు అని చెప్పాలంటే. కానీ ముందు వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం వాళ్ళు మనల్ని బిలీవ్ చేయాలి. ఆ బిలీవ్ అయిన తర్వాత మనం ఆ నమ్మకాన్ని పోగొట్టకుండా లాంగ్ రన్ కంటిన్యూ చేసుకోవాలి. అది ఒక మార్కెటింగ్ ఉండాల్సిన లక్షణాలు. నా ఎక్స్పీరియన్స్ అనేది దాదాపు 18 ఇయర్స్ రిటైల్ ఎక్స్పీరియన్స్, 5 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి నేను ఇలా ముందుకు పోతున్నా. ఎవరైనా వ్యూవర్స్కు, మీకు మార్కెటింగ్ చేయబోయే వారికి కానీ, చేయాలనుకునే వాళ్ళకి కానీ, ఏదైనా నా వైపు నుంచి సలహా కానీ సపోర్ట్ కానీ కావాలి అంటే మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు. నాకు నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అర్చనా కాలేజీ. నాకు మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడో చెప్పేవారు. ఏమని చెప్పారు, ఈ జనాలంతా మూస పద్ధతిని పోతున్నారు, ఆ పద్ధతి కాదు, మనకంటే ఒక డిఫరెంట్ వేలో పోండి, బట్టి పద్ధతి కాదు, కొత్తగా ఒకదాన్ని క్యాపుల్ చేస్తుంది. ఏమంటుంది నా లైఫ్లో ఇది ప్రాక్టికల్గా నా లైఫ్కి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఈ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మా సార్, మా ప్రిన్సిపల్ గారు కూడా ఏం చెప్పేవారంటే లైఫ్కు ప్రాక్టికల్ దగ్గర ఉన్న పని చేసుకుంటూ పోతే విల్ బి సక్సెస్ అంటే. ఆయన సపోర్ట్ ఉండబట్టి, అంటే ఆయన చెప్పినవి నాకు ఇప్పటికీ కూడా, నేను చదువుకున్న రోజు నుంచి ఇప్పటికి కూడా నా మైండ్లో నిలబడినాయి కాబట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా ద్వారా నేను ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్. ఇంతవరకు నా యొక్క స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ మీతో షేర్ చేసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.